వంకాయ జీడిపప్పు ఫ్రై ఏ విధంగా తయారు చేస్తామో చూస్తూ ఉండండి. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ముందుగా జీడిపప్పు వేయించుకోవాలండి. ఈ విధంగా జీడిపప్పు ఫ్రై అయ్యాక కట్ చేసుకుందాం. కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకున్నామండి. పోపు వేగిపోయిందండి, ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఒక ఉల్లిపాయ సరిపోద్దండి వంకాయ ఫ్రైకి. ఇవి మగ్గుతూ ఉంటాయండి, మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి వంకాయ ముక్కలు. ఈ విధంగా పసుపు సాల్ట్ వేసుకొని నానబెట్టాలండి ఇలాగా నీళ్ళలో, లేకపోతే వంకాయ కండ్ర వచ్చేస్తుంది. ఉల్లిపాయలు వేయిపోయాయి. మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నామండి. కొత్తిమీర, పచ్చిమిరకాయలు, అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఇంకా కారం వేయక్కర్లేదండి. ఇలా నూనెలో వేపేసుకుంటే పచ్చివాసన ఉండదండి. ఇంకా కారం వేయక్కర్లేదు. ఒక్క నిమిషం ఇలా ఏం చేసుకొని వంకాయ ముక్కలు వేసేసుకుందామండి. వంకాయలో బోల్డ్ రకాలుగా వండుకుంటా ఉండాలండి. వంకాయ కారపప్పు వండుతాము, వంకాయ బఠానీ వండుతాము. వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండండి, ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండండి, అందరూ ఇష్టపడేవాళ్ళు. ఈజీగా అయిపోద్దండి, చూస్తూనే ఉండండి. వంకాయ ఫ్రై, జీడిపప్పు వేసుకోనండి. వంకాయ ముక్కలు వేసేసుకుందాం. మొత్తం తీసుకుందామండి, ఒకసారి ఇలాగా ఎగరేసుకుందాం, కలుపుకుందాం కదా. ఇలా నిదానంగా మగ్గి మగ్గుతూ ఉండాలండి. మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇలా మగ్గనిద్దామండి 5 నిమిషాలు. మూత పెట్టేసుకుందాం. వంకాయ మొక్కుతూ ఉందండి. మూత తీసి చూద్దామండి. గుమగుమలాడే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు జీడిపప్పు వేసేస్తున్నాను. ఒక్కసారి కలిపేసుకుందాము. వంకాయ జీడిపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి ఈ విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.